మన అశ్వత్థామ మూవీ టీజర్ గురించి మాట్లాడాలంటే ఈచ్ ఫ్రేమ్ ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్తో వచ్చారు. కంప్లీట్ చాలా హార్ట్ థ్రిల్లింగ్ ఒక ఎక్స్పీరియన్స్లా ఉంటుంది ఒక్కొక్క ఇది షార్ట్స్ కానీ మళ్ళీ మ్యూజిక్ అన్నీను. ఆ టీమ్ వర్క్ అనేది ఏముందో అది మన టీమ్ వర్క్లలో ఒక ఫ్యామిలీ కలిసి చేసిన ఒక మూవీలాగా ఉంది. సో అందరికీ ఇష్టమవుతుంది నేను భావిస్తున్నాను. 31st జాన్ నేను వెయిట్ చేస్తున్నాను ఈ మూవీ చూసేదాన్ని. అవుదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ ఐరా ప్రొడక్షన్ నెంబర్ 3 అండి, అశ్వత్థామ. నాకు ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆంటీ అంకుల్ అండ్ మోస్ట్లీ శౌర్య గారు, బికాస్ యాజ్ అ డెబ్యూ డైరెక్టర్గా ఇంత పెద్ద ప్రాజెక్ట్కి నన్ను నమ్మడం నిజంగా నా అదృష్టం అండి. సో ఈ ఫిల్మ్ కథ ఆయన చెప్పిన దగ్గర నుంచి ఎంత ఉందంటే టెన్షన్ అంత ఉండేదండి, బికాస్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ కంటెంట్ ఇన్ ద ఫిల్మ్. సో యాజ్ అ డెబ్యూటెంట్గా ఎలా డీల్ చేయాలి ఏంటి, బికాస్ ఆయన దగ్గర నుంచి వచ్చిన గైడెన్స్ కానీ అండ్ ద టీమ్ వి గాట్ ఎవ్రీథింగ్ సూపర్బ్ అండి. అండ్ శౌర్య అన్న, వన్ సెకండ్ అన్న ప్లీజ్. He is a best darling anne. Naaku enth ishtam ante Shaurya anna anth ishtam. Every stage of pre production nunchi gaani production and post production asal ekkade gaani nenu entha support icharante anta support icharu. And the best part in the movie making is andarki technical ga telisthe asalu evvarki ee problem undadandi, because this is all team work. Aayana raaskunna kadani aayana entha beautiful ga maaku andarki cheppi entha beautiful ga chepparante బేస్క్ యూజువల్ ఏంటంటే ఆల్ హీరోస్కి అంత టెక్నికల్గా ఉండొచ్చు లైక్ ఇది లేదండి, బట్ హీఈస్ టెక్నికలీ స్ట్రాంగ్ అంటే ఎవ్రీథింగ్ మేము ఏం చెప్పినా సరే హీ కెన్ అండర్స్టాండ్ అండ్ హీ కెన్ ఇమ్మీడియట్లీ హీ కెన్ దాంట్లోకి ఆయన వచ్చేయగలరు. అండ్ ఇందాక రవి గారు చెప్పినట్టు ఆ ఎనీ టెక్లో తీశారు ఆ ఫోకస్ అది ఇది అని అన్నారు, మేము దాని ప్రెప్కే 1.5 డే తీసుకున్నామండి ఆ షార్ట్ తీయడానికి, బట్ మొత్తం షార్ట్ సింగిల్ టేక్లో అయిపోయింది. సో అసలు అండ్ ఆ షార్ట్ అప్పుడే ఆయన కాల్ ఇంజరీ చేసుకోవడం ఇవన్నీ జరిగినాయి, బట్ విత్ ఇన్ ఆయన చాలా త్వరగా కోలుకొని ఎంత కసిగా వచ్చారంటే మళ్ళీ మేము అదే షార్ట్ తీసాం, సక్సెస్ఫుల్గా సింగిల్ టేక్లో కంప్లీట్ చేశారు. అండ్ ఈ సినిమాలో ఆయన విశ్వరూపం చూస్తారండి మీరు, బికాస్ యూ హ్యావ్ నెవర్ సీన్ శౌర్య లైక్ దిస్ బిఫోర్. ఒక కొత్త శౌర్య గారిని చూస్తారు. నాకు ఒక్కో షార్ట్ చూస్తున్నప్పుడు అమేజింగ్ అండి, ఒక్కొక్క పెర్ఫార్మెన్స్ కానీ ఆయన ఇచ్చింది ఈ ప్రతి సీన్లో యూ విల్ సీ a very tough Shaurya garu. And first ikkadiki vichesina Itish garki and Ravi garki chaala thanks andi. So and next I want to talk about producers andi. Ilanti oka pedda project ni oka debutant nalan debutant ni petti cheyali ante guts kavalandi definitely. Those are the people andi. So enta ante oka tension undadu em undadu oka family andi, ante literally nu cheyamma oh idu kavalamma nu cheyamma ఇదేనండి ఎప్పుడు వెళ్ళినా ఇంతే. సో నాకు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది అడగాలంటే అలా ఒక ఏమంటారో ఏంటో ఆ భయం నాకు ఎప్పుడూ లేదండి. ఆంటీ థ్యాంక్ యూ సో మచ్, అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అండ్ మేము షూటింగ్ ఒక్కొక్కటి నాకు ఏ లొకేషన్ ప్రాబ్లము టెన్షన్ లేదు అంటే శంకర్ అంకుల్ అక్కడ ఉంటారు. శంకర్ అంకుల్ లేకపోతే నాకైతే యూజువల్లీ ఆ టెన్షన్స్ ఉంటాయి కదండి, ఆ టెన్షన్స్ ఏవి లేకుండా చేశారు. అండ్ భుజ్ అంకుల్ కూడా, భుజ్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఎవ్రీ స్టేజ్లో చాలా చాలా సపోర్ట్ చేశారు షూటింగ్లో. భుజ్ అంకుల్ అండ్ శంకర్ అంకుల్ షూటింగ్ లేకపోతే అసలు మేము చాలా ప్రశాంతంగా చేసుకునే వాళ్ళు కాదండి. నెక్స్ట్ ఐమ్ కమింగ్ టు ద టెక్నికల్. ఫస్ట్ మనోజ్ రెడ్డి మై బాయ్. సో మేము యుఎస్లో 2 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అండి, బెస్ట్ ఫ్రెండ్ నాకు. తిను తన ఫిల్మ్ స్కూల్లో చదువుతున్నప్పుడు నేను కూడా అక్కడ నేను చేస్తున్నప్పుడు ఇద్దరు వీఆర్ స్ట్రగ్లింగ్ ఫిల్మ్ మేకర్స్ అండి. ఫస్ట్ అప్పుడు డిసైడ్ అయ్యాం నేను డెబ్యూ చేస్తే డెఫినెట్లీ మనోజ్ని డిఓపిగా పెట్టుకోవాలని. సో దెన్ అమేజింగ్ విజువల్స్ ఇచ్చాడండి, మీరు టీజర్ చూశారు కదా, చాలా చాలా పెద్ద డిఓపి అవుతాడు. సో థ్యాంక్ యూ బడీ. అండ్ నెక్స్ట్ శ్రీచు అండి, ఇంకా శ్రీచు గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఈ ఆల్రెడీ నెయిల్డ్ ఇట్. మీరు మ్యూజిక్ చూస్తే ఇరగొడతాడు ఇంకా అందరినీ. ఆయన థ్రిల్లర్ అంటున్నారు, ప్లీజ్ ఈజ్ నాట్ ఎ థ్రిల్లర్ గాయ్ అండి, వెరీ వెరీ ఫన్నీ ఉంటారు, చాలా చాలా ఈజ్ వెరీ జోవియల్. అండ్ ఎస్పెషలీ దిస్ ఈ మూవీ ఆల్ ప్యాకేజ్లో ఉంటుందండి, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ థ్రిల్లర్, యూ విల్ సీ కంప్లీట్లీ ఏ కంటెంట్. బేసిక్గా శౌర్య గారి ఐడియా ఏంటంటే, బికాస్ థ్రిల్లర్ అనేది చాలామంది తక్కువ
ఛాన్సెస్, బికాస్ వెరీ ఫ్యూ పీపుల్ ఆప్ టు వాచ్ థ్రిల్లర్స్ అండి. బట్ థ్రిల్లర్స్ ఆర్ ద అమేజింగ్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ టు ద ఆడియన్స్. అది కమర్షియల్గా ఎవ్రీ ఆడియన్స్కి అర్థం అవ్వాలని వీ ట్రీటెడ్ దిస్ ఫిల్మ్ యాజ్ అ కమర్షియల్ థ్రిల్లర్. సో యూ విల్ సీ కంటెంట్ అండ్ ఆల్సో ది కమర్షియల్ ఆస్పెక్ట్స్. అండ్ గ్యారీ ఈజ్ అ వెరీ గుడ్ ఎడిటర్ అండి. మొన్న ఆయన చెప్పినట్టు ఇంటర్వ్యూలో ఈయన కత్తెరకు పదన ఎక్కువ. మేము ఎంత 4 గంటల సినిమా ఇచ్చినా దాన్ని అలా ఏమాత్రం ఆలోచించకుండా 2 గంటలకైనా తీసేస్తాడు. సో బట్ ఈజ్ అ వెరీ గుడ్ ఎడిటర్ అండి. నేను ఫస్ట్ నుంచి చెప్పినట్టు ఐ వాంట్ ఎడిటర్ ఆన్ సెట్ అని ఎందుకు అన్నానంటే, బికాస్ వీ విల్ షూట్ వాట్ వీ నీడ్. ఎక్స్ట్రాగా ఏం షూట్ చేయకుండా ఈ షాట్ పడుద్దా పడదా ఎవ్రీథింగ్ హీ వాజ్ ఆన్ ద సెట్. థ్యాంక్ యూ గ్యారీ ఫర్ కమింగ్. సో అశ్వద్ధామ టీజర్ అండి అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ జాన్ 31st మేము వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాం. అండ్ ప్లీజ్ బ్లెస్ us. థ్యాంక్ యూ మీడియా లవర్స్ కి చాలా హ్యాపీ నాన్న. థ్యాంక్ యూ. తర్వాత ఈ టీజర్ మీకు అందరికీ బాగుంటుందని, కంటెంట్ చాలా బాగా వచ్చింది నాన్న. కంటెంట్ ప్రకారంగా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మనం తీయగలిగాము. టీమ్ వర్క్ కూడా ఆల్ టీమ్ వర్క్ అందరూ చాలా చాలా బాగా చేశారు. కంటెంట్ మట్టుకి డెఫినెట్గా మంచి ఫలితాన్ని ఆశిస్తుందని గాడ్ బ్లెస్సింగ్స్ నాన్న. తర్వాత మా బెంగళూరు నుంచి మా ఫ్రెండ్ స్నేహితులైన రాకులు వెంకటేష్ గారు, అబ్బాయి యతీష్ గారు, పుష్పకు, అలాగే మా రవి గారు, వీళ్ళందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ నాన్న. ఇక్కడికి వచ్చిన అందరికి ధన్యవాదాలు నాన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ ప్లీజ్ అయ్యింది. అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాము. అట్లాగే అందరూ కూడా ఇదంతా కూడా టీం వర్క్, అందరూ కష్టపడి చాలా బాగా వర్క్ చేశారు. అది అందరూ మీరందరూ దాన్ని విజయవంతం చేస్తారని అనుకుంటున్నాము. వరల్డ్ వైడ్ జనవరి 31st 2020కి రిలీజ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. అండ్ ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఐ డోంట్ వాంట్ టు బి ఎమోషనల్ అండి, బికాజ్ ఇదే స్టేజ్ మీద నేను చెలో రిలీజ్ చేశాను, బ్లాక్ బస్టర్ అయింది. దాని తర్వాత నర్తనశాల చేశాను, చాలా డిజాస్టర్ అయింది. మళ్ళీ ఇక్కడే చేస్తున్నాను, చాలా గర్వంగా చెప్తున్నాను. చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ మూవీ అవుట్పుట్ ఈస్ వెరీ వెరీ సాటిస్ఫాక్షన్. తీసిన వాళ్ళు ఫస్ట్ మాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. నర్తనశాల సీరియస్గా చెప్పాలంటే నా ఫేస్లో అంత కాన్ఫిడెన్స్ అప్పుడు లేదు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే తెలిసేది. అండ్ యా, కమింగ్ టు ద అశ్వత్థామ, సో స్టోరీ రాశాను, ఎందుకు రాశాను, ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఒక 2 ఇన్సిడెంట్స్ ఒక ఢిల్లీలోనే ఒక ముంబైలో జరిగింది. సో దాని నుంచి తీసుకుని దీన్ని ఏదైనా చేయాలి. సో అమ్మాయిలు సేఫ్టీ లేదు, అండ్ మొన్న దిశ మ్యాటర్లో కానీ, సో అమ్మాయిలకి సేఫ్టీ లేదు అనే ఒక విషయంలో ఇంకా చాలా విధంగా అమ్మాయిలకి సేఫ్టీ లేదు, కొంచెం కాషియస్గా ఉండాలి వాళ్ళందరూ అని చెప్పి ఒక ప్రయత్నంతో తీసిన సినిమా అండి. అట్ ది సేమ్ టైం అందరూ లవర్ బాయ్ లవర్ బాయ్ లవర్ బాయ్ అంటే నాకే చాలా చిరాగ్గా ఉంది. నేను అది కాదు అసలు, అది నా గురించి తెలిసిన వాళ్ళు కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరికీ తెలుసు నేను అసలు లవర్ బాయే కాదు. నాకు కొంచెం ఎవరు మీకు మాత్రమే సాటిస్ఫై నేను. సో యా, కొంచెం రఫ్ కైండ్ ఆఫ్గా అండి, కొంచెం చిన్నప్పటి నుంచి కొంచెం రఫ్గా ఉన్నామండి. సో నాకు ఆ పేరు ఇచ్చేసరికి, ట్యాగ్లైన్ ఇచ్చేసరికి నాకు కొంచెం చిరాకు ఉంది. ఎవరిని అడుగుతుంటే నాకు అలాంటి స్క్రిప్ట్లు రాయట్లేదు, అలాంటి బడ్జెట్లు ఇవ్వట్లేదు, అది ఇది అంటున్నారు. సో ఐ వాంటెడ్ టు రైట్ అనమాట. సో ఆ ట్యాగ్లైన్ నుంచి బయటకు వచ్చేయాలి, అంతేగా చెల్లో రాయడం జరిగింది, చేయడం జరిగింది. కొంచెం బయటకు వచ్చాను లవర్ బాయ్ నుంచి. అండ్ అశ్వత్థామ నుంచి కంప్లీట్గా నేను బయటకు వస్తున్నాను, నేను పూర్తిగా నమ్ముతున్నాను. అండ్ నా లుక్ కానీ, అండ్ బాగా చూపించిన మనోజ్ రెడ్డి మా కెమెరామ్యాన్. మనోజ్కి నేను ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు తేజ మాట్లాడాడు అనమాట. సో తేజ మాట్లాడి, సో తేజ మనం మూవీ చేస్తున్నాం, నువ్వే డైరెక్టర్వి, అండ్ కెమెరామ్యాన్ మనకు కావాలి, నీ ఫ్రెండ్ మనోజ్ రెడ్డి ఉన్నాడు కదా, ఒకసారి షోరీలు పంపించమనంటే షోరీలు పంపించాడు. చాలా చాలా నచ్చింది. సరే మనోజ్, నువ్వు కమ్ టు ఇండియా, నేను చూసుకుంటాను, సినిమా చేద్దామంటే అన్న వస్తాను, బట్ నాకు సేఫ్టీ ఏంటి అన్నాడు. నాకు నిజంగా అర్థం కాలేదు, నేను నిన్ను ఉంచుకోవడానికి రమ్మని చెప్పట్లేదు, నిన్ను సినిమా తీయడానికి రమ్మన్నాను, నువ్వు దేనికి వెళ్ళి వ్యూస్కి కెమెరా ఒక నేర్చుకోవడానికే కదా, మరి సినిమా ఛాన్స్ ఇస్తానంటే మరి నాకు సేఫ్టీ అంటే నా దగ్గర ఏం లేదయ్యా ఇవ్వడానికి అన్న. అన్నా లేదన్నా, నాకు ఇక్కడ ఇన్ని డాలర్స్ అది డాలర్స్, నువ్వు పక్కన పెట్టి స్వామి, నువ్వు ఫస్ట్ ఇక్కడికి రా అని చెప్పి
లిటరల్లీ బ్రతిమలాడి భయపెట్టి లాక్ వచ్చిన సినిమా ఇది బేసిక్లీ మనోజ్ రెడ్డిని. అండ్ సో సినిమా రిలీజ్ అవ్వక ముందే ఇప్పుడు ఆల్రెడీ వేరే సినిమాలు బుక్ అయిపోయాడు. అండ్ యా ఇంగ్లీష్ మాట్లాడతాడు కానీ తెలుగు చాలా బాగా మాట్లాడతాడు, చాలా మంచి వ్యక్తి. ఫస్ట్ ఏం కావాలో అర్థం చేసుకుంటాడు అండ్ దానికంటే ఎక్కువ మంచి అవుట్పుట్ ఇస్తాడు. థ్యాంక్ యూ మనోజ్ రెడ్డి, బట్ తెలుగు నేర్చుకో ప్లీజ్. సో బ్యూటిఫుల్ కెమెరా వర్క్ అండి, ఐ రియలీ లవ్ ఇట్. నేను ఏదైతే అనుకుని నేను అంతే ఇంపోర్ట్ చేయించుకున్నానో ఇండియాకి, చాలా బాగా అవుట్పుట్ ఇచ్చాడు. అండ్ కమింగ్ టు గ్యారీ మా ఎడిటర్ అండి, హీఈస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పిల్లర్ అండి. నాకు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మాత్రం ఎడిటర్ అనేది నాకు సెట్లో ఉంటే నాకు ఎంత బలం అనేది నాకు తెలుసు. సో ఓకే, సో ఎక్కడున్నాను, యా గ్యారీ దగ్గర. సో గ్యారీ గారి గురించి చెప్పాలంటే హీస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పిల్లర్ అండి. నాకు ఆయన సెట్లో ఉన్నప్పుడు నాకు ఏ రోజు కూడా టెన్షన్ లేదు, నెక్స్ట్ షాట్ ఇది పెడదాం నెక్స్ట్ షాట్ ఇది పెడదాం అన్నప్పుడు. నేను డైరెక్టర్ అండ్ మనోజ్ గ్యారీకి వచ్చినప్పుడు, సో నలుగురికి స్టోరీ బాగా తెలియడం వల్ల ఒక 6 మంత్స్ నుంచి ట్రావెల్ అవడం వల్ల స్టోరీలో, సో ఈ షార్ట్ పడదు ఈ షార్ట్ పడదు నాకు వేస్ట్ ఈ టైం వేస్ట్ అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. దానివల్ల మాకు వర్కింగ్ డేస్ తగ్గాయి. నిజంగా గుడ్ ఎడిటర్ అయితే మాత్రం సెట్లో ఉంటే చాలా అడ్వాంటేజ్, ప్రొడ్యూసర్ చాలా హెల్ప్ కూడా అవుద్ది. థ్యాంక్ యూ సో మచ్ గ్యారీ గారు, నిజంగా మీ సెట్కి వచ్చి చాలా హెల్ప్ చేశారు. అండ్ శ్రీజు గారు అండ్ నన్ను అందరూ లవర్ బాయ్ అన్నారు, ఆయన అందరూ థ్రిల్లర్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు. ఇదంతా తప్పు, ఇదంతా అశ్వత్థామ తిరగ రాయిపోతుంది, సీరియస్లీ నమ్ముతున్నాను. అండ్ కమర్షియల్గా చాలా బాగుంది. అండ్ లవ్ సాంగ్ ఇచ్చారు, చాలా పెద్ద హిట్ అయింది. అండ్ కమర్షియల్ మూవీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను దాంట్లో. అండ్ శ్రీచు గారు కమర్షియల్గా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఉన్నాం, ఆర్ఆర్ చాలా బాగా ఇస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీచు గారు, ఐ రియలీ లవ్ ఇట్. అండ్ మీతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలండి, బికాజ్ ఆ శ్రీచు గారితో నేను ఎప్పుడు పెద్ద సిట్టింగ్ ఏమి ఉంటుందండి మ్యూజిక్ సిట్టింగ్లో, అంతా తేజాను అండ్ మా డాడీ చూసుకుంటారు ఇద్దరు కలిసి. దే ఆర్ వెరీ గుడ్ అట్ జడ్జింగ్ మ్యూజిక్. అండ్ ఫైనల్లీ నాకేం కావాలన్నా సార్, ఫస్ట్ మా బుజ్జంకులు అడుగుతాను. సో సినిమా స్క్రిప్ట్ చెప్పేటప్పుడు కూడా, అంకుల్ ఐ వాంట్ టు రైట్ ఎ స్క్రిప్ట్, రాసి ఒకసారి నచ్చితే ప్రొడ్యూస్ చేయండి, ఒకసారి అమ్మగారు అడిగి చెప్పండి అంటే నువ్వు రాసి చేస్తారు అని చెప్పి. సో దాని తర్వాత నతన్స్ అలా పోయిన తర్వాత నేను చాలా కాషియస్గా ఉన్నాను. సినిమా అనేది తీస్తే ఈసారి ఫ్లాపు హిట్టు కాదు, నా తల్లిదండ్రులు తల దించుకోకూడదని మాత్రం రాశానండి, అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. సినిమా మాత్రం ఎవరిని డిసప్పాయింట్ మాత్రం చేయదండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నెంబర్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కమర్షియల్ హిట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సూపర్ బ్లాక్ బస్టర్, ఏం కాదండి. నేను మా పేరెంట్స్ మాత్రం గర్వంగా ఈ సినిమా నా కొడుకు రాశాడు, ఈ సినిమా నా కొడుకు చేశాడని మాత్రం విధంగా మాత్రం ఉంది. వాళ్ళ సినిమా చూశారు కూడా నాకు, అది నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయాను. సో జనాలకి చూసి నచ్చితే చాలండి నాకు ఒకరి. అండ్ కమింగ్ టు తేజ, సో ఎక్కడి స్టార్ట్ చేయాలి తెలియదు అండి తేజ గురించి. చెలో ప్రమోషన్స్ జరుగుతున్నాయండి, సో ప్రమోషన్ జరుగుతున్నప్పుడు ఒక లడ్డుగా ఒకడు ముద్దుగా అన్న చెల్లో సాంగ్ భలే ఉందన్న అన్నాడు. అండ్ అక్కడి నుంచి పరిచయం అయ్యాడు, అక్కడి నుంచి ట్రావెల్ అయ్యాం. సో నాకు ఫస్ట్ ఈ లైన్ వచ్చినప్పుడు, అశ్వత్థమ్మ లైన్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ డిస్కస్ చేసింది తేజతో. సో ఒక 40 మినిట్స్ అలా డిస్కస్ చేసుకుంటే మాకు ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ హాఫ్ వచ్చేసింది అనమాట, ఇది ఈ లైన్ బాగుంది కదండి. సో అక్కడి నుంచి నేను కూర్చుని తేజ కూర్చుని వర్క్ చేయడం, స్క్రిప్ట్ రాయడం, దాని తర్వాత సెకండ్ హాఫ్ దగ్గర నుంచి నాకు ఫనీ ఎంటర్ అయ్యాడు. అండ్ ఫనీ He's a very talented guy and funny entry అయినప్పటి నుంచి మా వర్క్ చాలా ఫాస్ట్ అయింది, బికాజ్ నేను ఒకరిని రాయడంలో కొంచెం స్లో ఉంటుంది, తేజ యాడ్ అయ్యాడు కొంచెం ఫాస్ట్ అయింది, ఫనీ వచ్చాడు ఇంకా ఫాస్ట్ అయింది. అండ్ మా రైటర్ పరశురామ్, సో యా అండ్ ఫనీ కూడా 24 ఇయర్స్ ఓల్డ్ అండి. అండ్ నెక్స్ట్ పరశురామ్ చూడడానికి 32లో ఉంటాడు కానీ యా 23ఏ. బట్ యా లవ్ యువర్ వర్క్ పరశురామ్, లవ్ యువర్ వర్క్. అండ్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ ప్రాణం పెట్టి చేశారండి సీరియస్లీ. అండ్ అండ్ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ యతీష్ గారికి అండ్ రవి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చినందుకు. మెహరీన్ ఆన్ టైమ్ ఎవ్రీ టైమ్ అండి, ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని. అండ్ చాలా చాలా అందంగా కనిపించింది సినిమాలో, చాలా బాగుంటుంది మెహరీన్, బట్ మా సినిమాలో చాలా బాగా చూపించాడు మనోజ్ రెడ్డి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మెహరీన్. అండ్ ఇంకెవరన్నా మర్చిపోయానా? యా అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో నేను బాగా ఇష్టపడి రాసిన, అంటే రాస్తున్నప్పుడు లిటరల్లీ నేను బా ఏముందరా క్యారెక్టరేషన్ అనిపించింది మాత్రం విలన్ క్యారెక్టరేషన్ యాంటగనిస్ట్ జిషు సెన్గుప్తా అని చేస్తున్నాడు ఆయన. ఈజ్ ఎ స్వీట్ ఆర్ట్, నిజంగా చాలా మంచి ఆయన అదే ఆయన.
అండ్ సో ఆయన మొహం మేము చూపించదలుచుకోలేదు, సో అందుకనే మేము చూపించలేదు. థ్యాంక్ యూ సో మచ్ డా ఫర్ డూయింగ్ దిస్ మూవీ. బట్ సీరియస్లీ నేను రాసినప్పుడు అనిపించింది ఆ క్యారెక్టర్కి సరిగ్గా యాక్టింగ్ చేయకపోతే మాత్రం సినిమా మొత్తం స్మాష్ అయిపోద్ది, బికాజ్ అలాంటి క్యారెక్టర్ అది. జీవించేశాడు, లిటరల్లీ కుమ్మేశాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జిషు. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. అండ్ ఇంకెవరి గురించి మర్చిపోయాను, యా మా డైరెక్షన్ టీమ్ అండి. అందరికీ బోట్లు ఎక్కడో తెలుసు, కానీ బోట్ ఎట్టే వెళ్తుందో తెలియదు అనమాట. సో అలాంటి బోట్ డ్రైవర్ అనమాట మా అంకిత్ గారు. సో సముద్రంలో వదిలేస్తే కరెక్ట్గా తీసుకెళ్ళేవాళ్ళు సముద్రానికి. అంకిత్ గారు థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ మేము అందరూ కొత్త వాళ్ళం. మా బ్యాచ్ అంతా చాలా కొత్త బ్యాచ్. అండ్ ఈయన ఒక్కలే బాగా లీడ్ చేశారు మమ్మల్ని. అండ్ ఈయన వల్ల మాకు చాలా చాలా కలిసి వచ్చింది. ఒకటి టైం వైజ్గా కానీ, ఒకటి ఫినాన్షియల్ వైజ్గా కానీ, ఒకటి స్ట్రెస్ వైజ్గా కానీ చాలా చాలా తగ్గింది. అండ్ డబ్బింగ్ చెప్పేస్తానండి, కొంచెం టైం ఇవ్వండి. యా అండ్ కమింగ్ టు నా గురించి చెప్పాలంటే, సో సినిమా రాశాను, చాలా ఎందుకు రాశాడు, స్క్రిప్ట్ రాశాడు, ఎన్ని కాదండి, నచ్చింది ఒక పని చేశాను, మీ అందరూ నచ్చుద్దని కోరుకుంటున్నాను. సో ఏదో చిన్న ప్రయత్నం చేశానండి. చెరో కూడా రాశాను, కానీ తప్పు ఏంటంటే నా పేరు వేసుకోకపోవడం అనేది. బట్ ఆ తప్పు ఇక్కడ జరగకూడదని నా పేరు వేయడం జరిగింది. అంతే తప్ప నాకు బేసిక్లీ ఎప్పటి నుంచో కథలు రాయడం అంటే ఇష్టం. నాకే కదా చాలామంది కథలు చెప్పడం, పుట్టినప్పుడే కథలు చెప్తూనే ఉంటారు, నేను అది పేపర్ మీద పెట్టాను అంతే, దాని మించి తేడా ఏం లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ. అండ్ ఇప్పుడు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, లవ్ యూ, బాబాయ్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.